అంటే సార్ చంద్రబోస్ గారు రాసిన పాటే కాదు దానికి తగ్గ మూమెంట్ కూడా బాగా వైరల్ అయ్యింది చెప్పు స్టెప్ గానేవండి నాటు 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 త్రిబులర్ లో అవును సో దాని ఎలా ఫీల్ అయ్యారు సో నాటు 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 ఎలా ఉండబోతుంది నాటు ఏంటంటే సంవత్సరం మీద ఈ నెల పట్టింది ఆ పాట పూర్తి చేయడ అబ్బా 19 నెలలు పట్టింది ఆ పాట 19 నెలలు నెలలు పట్టింది 2020 జనవరి 20 కి వినిపించాను 17 కలిసాం 20 కి వినిపించా జనవరి 20 2020 కి వినిపిస్తే 2021 ఆగస్ట్ 16 17 కో పూర్తి అయిపోయింది పాట పూర్తి అయిపోయింది అనుకున్నాను ఇంకా వాళ్ళు ఉక్రెయిన్ వెళ్ళిపోయారు ఉక్రెయిన్ అనుకుంటా షూటింగ్ వెళ్ళిన తర్వాత కూడా అక్కడికి వెళ్ళాక ఆ చివర్లో ర్యాప్ వస్తుంది చూసారా భూమి దద్దరిల్లేలా ఒంటిలోని రకతమంత రంకెలేసి ఎగిరేలా దుమ్ము దుమ్ము దులిపేలా ఒంటిలో లోపల ఉన్న పానమంత దుముకు దుముకులాడేలా ఈ లైన్లు మళ్ళీ మార్చుకున్నారు ముందు వేరే ఉంది లేదండి నాటు గొప్పతనం నాటు పాట పాడుతుంటే ఏం జరుగుతుంది ఎలాంటి మార్పులు వస్తాయి ఎలాగా ఉంటుంది ప్రకృతి ఎలా స్పందిస్తుంది మనలో చూసే వాళ్ళకి కానీ వినే వాళ్ళకి కానీ ఎలా ఉంటుందో అలా రాయండి అని చెప్పారు ఉక్రెయిన్కి వెళ్ళాక షూటింగ్ జరుగుతుంటే కూడా అంటే అయినా కూడా 15 నిమిషాలు స్పందించి రాశాను 15 నిమిషాలే ఈ చివరిలో ఈ వాక్యాలు రాసేప్పుడు పక్క రూమ్లో ఎవరున్నారు తెలుసా దేవిశ్రీ ప్రసాద్ గారు సుకుమార్ గారు ఉన్నారు ఏ బిడ్డ కంపోజింగ్కి వెళ్ళాం వెళితే ఫోన్ వచ్చింది రాజమహ గారు ఫోన్ చేశారు టక్కున వచ్చేసిన వచ్చి దేవి గారు ఆయన పర్సనల్ రూమ్లో కూర్చుంటే ఇలా ఇలా పిలిచారు కబుక్కుని దేవి గారు ఒక ప్యాడ్ పెన్ తీసుకొచ్చారు ఏదో అర్జెంట్ ఉంచింది రాసుకుంటూ తలపేసుకొని కూర్చున్నా రాజమహల్ గారు చెప్పగానే ఇలా కాదు నాటు పాడితే ఎలా ఉంటుంది ఎదుటి వాళ్ళు ఎలాంటి కదలిక వస్తుంది వినే వాళ్ళు చూసేవాళ్ళు ఇంతకుముందు చెప్పినట్టుగానే అనగానే మార్చండి అనగానే కిరణ్ గారు కూడా ఫోన్ చేసి చెప్పగానే టక్కన 15 నుంచి 20 నిమిషాల్లో మళ్ళీ కొత్తవి రాశాను ఇదంతా రాసి వినిపించాను ఇద్దరికి ఓకే అయిపోయింది బయటకు వచ్చాను బయటకు వచ్చి దేవి గారితో ఇవేం చెప్పలేదు ఓకే అన్నాను అయిపోయింది ఆ పేపర్ అలా జేబులో పెట్టుకుని అయిపోయింది రాత్రిపూట డిన్నర్ చేసేప్పుడు సుకుమార్ గారు అడిగారు మధ్యాహ్నం ఏంటి ఏదో కరెక్షన్ చేశారు ఎవరు అంటే రాజమౌళి గారు అండి అన్న అవును ఆయన ఇక్కడ ఉక్రెయిన్లో షూటింగ్ చేస్తున్నారు అక్కడికి వెళ్ళాక మళ్ళీ కరెక్షన్ కావాలనిపించింది అంటే పాట అనేది ఒక పరిణామం ఎవల్యూషన్ రెవల్యూషన్ కాదు ఎవల్యూషన్ ఒక దగ్గర నుండి ఆ పరిణామ క్రమం ఒక దగ్గర ప్రారంభమవుతుంది రకరకాల ఆలోచనలు రకరకాల భావాలు అందులో మళ్ళీ మిళితమవుతూ ఉంటాయి అలా అంచెలంచెలుగా ఒక్కో శ్రేణి ఎదుగుతూ ఉంటుంది పాట అనేది ఎప్పుడు ఒక చోట ఆగిపోవడం అనేది ఉండదు జరగదు అలాగా అక్కడికి వెళ్ళాక నాకు ఆలోచన వచ్చింది వెంటనే స్పందించాను దానికి వచ్చిన ఆదరణ కూడా నా భూతో నా భవిష్యత్ ఆ స్టెప్ గురించి ట్రైలర్ చూసారు ఆ స్టెప్ ఏమైనా అడగొద్దు నన్ను సార్ మిమ్మల్ని అడగండి సార్ ఆ స్టెప్ గురించి ట్రైలర్ గురించి ఒక్క ముక్కలో త్రిబుల్ ఆర్ గురించి ఒక్క ముక్కలో ట్రిపుల్ ఆర్ అంటే ఒక్క ముక్కలో ఏం చెప్తాను చెప్పండి మీకు ఎలా అనిపించింది సార్ అల్లూరి సీతారామరాజు ఆ కొమరం భీము ట్రైలర్ చూసే ఉంటుంది సార్ ఈ పాటికి సో దాని గురించి అందులో భాగం అవ్వడం ఒక అదృష్టం అంతా